హైదరాబాద్ హైటెక్స్లో ఈ నెల 28 నుంచి సిఎన్సీ ఎక్స్పో జరగనుంది. ఆర్గనైజర్ సిఎన్సీ చైర్మన్ రాము, ఏపీ తెలంగాణ కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి రంగారెడ్డి, హైదరాబాద్ ప్రెసిడెంట్ భాస్కర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జితేందర్ ఈ ఎక్స్పో వివరాలు ప్రకటించారు. ఈ నెల 28 నుంచి 30 వరకు ఎక్స్పో ఉంటుందని చెప్పారు. అధునాతన టెక్నాలజీని పరిచయం చేయడమే ఈ ఎక్స్పో ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఇరవై ఎనిమిది 29 30 తేదీల్లో అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి టీ ఫైబర్ ప్లాటినం స్పాన్సర్గా ఉంది, డైమండ్ స్పాన్సర్గా క్లారాన్ ఫైబర్ ఆప్టిక్స్, గోల్డ్ స్పాన్సర్గా పైనీర్ ఆన్లైన్ పైనీర్ డిజిటల్ టీవీ, తర్వాత సిల్వర్ స్పాన్సర్గా జీటీపీఎల్ స్మార్ట్ ప్లే, అసోసియేట్ స్పాన్సర్గా వర్టెక్స్ ఏ డిజిటల్ వీళ్ళందరూ స్పాన్సర్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ 200 స్టాల్స్కి పైగా స్టాల్స్ నిర్వహిస్తున్నాము, 350 పైగా బ్రాండ్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జరిగే సెమినార్లు కానీ, ఈ ఉత్పత్తుల ప్రదర్శన కానీ, అలాగే ఫస్ట్ టైం ఇండియాలో ఒక ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి కొన్ని స్టాల్స్ డైరెక్ట్గా కొరియన్ కంపెనీస్ ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయి. కాబట్టి కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు, అలాగే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, బ్రాడ్బ్యాండ్ ఆపరేటర్లు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళు, బ్రాడ్కాస్టర్లు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. ఇక్కడ అనేక రకాల కేబుల్ ఆపరేటర్లు అంటే ప్రతి ఇంటింటికి తిరిగే కేబుల్ ఆపరేటర్లు, ఇప్పుడు కొత్తగా నూతనంగా ఇంటర్నెట్ ఆపరేటర్లు కూడా వచ్చారు. వాళ్ళకి ప్రతి సంవత్సరం టెక్నాలజీ మారుతూనే ఉంది. మేము 35 సంవత్సరాల క్రితం కేబుల్ టీవీ మొదలుపెట్టినప్పటికీ ఇవాటికి 2024 వచ్చే టయానికి చాలా మార్పులు వచ్చినాయి. ఆ మార్పులకు అనుగుణంగా ప్రతి అన్ని రాష్ట్రాల్లో, పెద్ద పెద్ద స్టేట్స్లో, కంట్రీస్లో పెడతా ఉంటారు ఎక్స్పోస్, అంటే టెక్నాలజీ పరంగా. కానీ మా రాము సిఎన్సీ పెట్టి గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ కేబుల్ ఆపరేటర్ల పట్ల మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి అతను ఒక ఆపరేటర్గా, హైదరాబాద్ ఆపరేటర్గా ఉండి ఆపరేటర్కి టెక్నాలజీ బయట నుంచి కంపెనీస్ అన్ని ఆహ్వానించి వాళ్ళ కొత్త కొత్త టెక్నాలజీలు నేర్పించి ముందుకు ఎలా నిలబెట్టాలని అంటే లక్ష కుటుంబాలు బతుకున్నాయి వాళ్ళ ఆపరేటర్ల వ్యవస్థలో. 12వ సిఎన్సీ గ్రూప్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కేబుల్ ఆపరేటర్లకు, అదేవిధంగా ఇంటర్నెట్ ఆపరేటర్లకు టెక్నాలజీ రూపకంగా, న్యూ టెక్నాలజీ వచ్చే రూపకంగా ప్రతి సంవత్సరం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి లాభ నష్టాలకు కూడా చూసుకోకుండా మరి రాము గారిని మేము కేబుల్ ఆపరేటర్ అండ్ అదేవిధంగా వారి ఇంటర్నెట్ ఆపరేటర్ల తరఫున ఆయనకు అభినందన తెలియజేస్తున్నాం. మా యూనియన్ తరఫున ఈరోజు రకరకాల టెక్నాలజీస్ వచ్చాయి. ఈరోజు మరి ఓటీటీస్ అని, ఛానల్స్ అని, ఇంటర్నెట్ అని, ఈ మూడు విభాగాలకు సంబంధించినటువంటి ఈ ఎక్స్పో 12th ఎక్స్పో కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్లందరికీ మేము తెలంగాణ స్టేట్ కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘం తరఫున పిలుపునిస్తున్నాము. ఈ కేబుల్ ఎక్స్పో అనేది ఇవాళ ప్రపంచంలో సాంకేతికత అనేది విహరిస్తోంది, సాంకేతికతతో పెను మార్పులు సంభవిస్తున్నాయి, ఇది మనందరికీ తెలిసిందే. దీని లోపల మల్టీనేషనల్ కంపెనీలు ప్రజల నుంచి సేకరించిన డబ్బుతో విపరీత ధోరణులకు తెరదీస్తూ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ఆఫర్లు ప్రకటిస్తూ కేబుల్ టీవీ కానీ ఇంటర్నెట్లో కానీ వ్యక్తిగత ఆపరేటర్ లేకుండా నాశనం చేసి వారి కంపెనీలు చలామణి చేయాలని చూస్తున్న తరుణం లోపల ప్రపంచంలో ఉన్నటువంటి మార్పు చెందుతున్న అన్ని టెక్నాలజీల కంపెనీలని సంప్రదించి అతి తక్కువగా గ్రామీణ నుంచి పట్టణం వరకు ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలకు ఇంటర్నెట్, కేబుల్ టీవీ మరియు ఓటీటీ సర్వీసులు ఇవ్వాలనే దృక్పథంతో తనకు మించిన శక్తిని కూడా తీసుకొని రాముగారు చేస్తున్న ఈ ఎక్స్పో ప్రయత్నాన్ని మేము అభినందిస్తున్నాం. ఆపరేటర్లకు కానీ, ఇంటర్నెట్ కానీ, కేబుల్ కానీ టెక్నాలజీ పరంగా కొత్త కొత్త టెక్నాలజీలు ఏ రకంగా మార్పులు వస్తున్నాయి, ఆపరేటర్లు ఏం చేయాలి దానికి అనే దాని గురించి చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకించి రాముగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం నుంచి, ఆంధ్ర రాష్ట్రం నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఆపరేటర్లు రావాలని కోరుకుంటున్నాయి. ఇక రాము విషయం, ఒక ఇంట్లో ఒక చిన్న కార్యక్రమం చేయాలంటే ఎంత గగనమవుతుందో మనకు తెలుసు. ఇవాళ ఇంత పెద్ద యాగం, దీన్ని ఏమంటారు, యాగం అంటారు. ఎవరి కోసం ఈ యాగం? 1991లో పుట్టిన ఆపరేటర్ చైతన్యం రావాలి. టెక్నాలజీ పరిస్థితి చాలా మారింది.
కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేవాళ్ళకల్లా ప్రపంచంలో ఎక్కడ ఏములో ఏ దేశంలో ఎక్కడ ఏమున్నదో తెలిసేటటువంటి టెక్నాలజీ, దాన్ని మనం అవగాహనకు రావాలి. ఈ జనరేషన్ మా జనరేషన్ సంగతి పక్కకు పెట్టండి, ఈ జనరేషన్కి రావాలి. ఈ జనరేషన్కు ఇటువంటి ఇంత పెద్ద పెద్ద స్టాల్స్, ఇంత పెద్ద ప్రక్రియ, పాపం పోయినసారి స్టాల్లో పోయినసారి ఎగ్జిబిషన్ నుంచి ఇప్పటి వరకు ఆయన యాగం చేస్తూనే